ఆశా వర్కర్లను పర్మనెంట్ చేయాలని మార్కుల విధానం రద్దు చేసి పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షురాలు బి రామలక్ష్మి కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశాలపై పనిభారం విపరీతంగా ఉంటుందని, ఆశాలకు మార్కుల విధానం పేరు చెప్పి జీతాల్లో కోత పెట్టడం ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కుల విధానాన్ని రద్దు చేయాలని అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా నలుగురు నుంచి ఆశా వర్కర్లందరూ వస్తున్నారు. కాబట్టి మనం ఈ మార్కుల విధానాన్ని రద్దు చేస్తున్నావా వద్దా? కాబట్టి అందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే జిల్లా నలుమూల నుంచి వచ్చిన ఆశా వర్కర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అన్నప్పుడు మనం కూడా సపోర్ట్ చేయాలి. ఈరోజు మార్కుల విధానాన్ని రద్దు చేసుకోవాలనేసి మనం ఇంతమంది వచ్చాం. మన కనీసం ఒక్కరికైనా సరే ప్రభుత్వానికి ఎంత వర్క్ చేస్తున్నారని ఏ ఎమ్మెల్యే కానీ అసెంబ్లీ సమాజం ఇప్పుడు చూసి ఎన్ని పెట్టారు మన యూనియన్ ఏదో రోజు మంచి రోజు వస్తాయని ఎదురు చూసాం. అలాగే మంచి రోజులు వచ్చాయి, ఆ మంచి రోజులు ఊరికనే రాలేదు. మనం ఒక సిఐటి యూనియన్ గొడక్కిందండి, యూనియన్ పెట్టుకొని పోరాటం చేస్తేనే మంచి రోజులు వచ్చాయి. ఇలా ఆశా వర్కర్లు బడుగు బలహీన వర్గ ఆశా వర్కర్ యూనియన్ జిల్లా గవర్నర్ జనరల్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ద్వారా ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్కుల విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. 100 మార్కులు కానీ రాకపోతే జీతం తగ్గిస్తామని, 40 మార్కులు 50 మార్కులు వస్తే మేము నిన్ను తీసి ఆశా వర్కర్ తీసేస్తామని అధికారులు బెదిరిస్తున్నారు. అలాగే 80% చదువుకోలేని వాళ్ళ ఆశాలను కూడా తీసేస్తామని బెదిరిస్తున్నారండి. ప్రభుత్వం ఫస్ట్ మేము 15 సంవత్సరాలు బట్టి కష్టపడి పనిచేస్తున్నాం, జాయిన్ అయ్యేటప్పుడు ఎలాంటి చదువు అక్కర్లేదు, మీ గ్రామంలో మీరు అందరికీ చెప్తే చాలని అన్నారు. అలాగే ఇప్పుడు మార్కుల విధానం గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే 5 మార్కులు, ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అయితే 1 మార్కు కూడా లేదు. అలాగే 5 డెలివరీలు అయితే 25 మార్కులు ఇవ్వట్లేదు. 100 మార్కులు వస్తేనే 10,000 జీతం వస్తుంది, 40-50 మార్కులు వచ్చి 10,000 జీతం రాదు. 3 నెలలు చూసి మీకు చెప్పి తీసేస్తామని అంటున్నారండి. అలాగే 60 సంవత్సరాలు వచ్చిన ఆశా వర్కర్లందరినీ రిటైర్మెంట్ చేస్తున్నారు, ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కల్పించలేదు. 3 లక్షలు ఎక్స్పెన్స్ ఇవ్వాలని, 10,000 జీతంలో 5,000 పెన్షన్ ఇవ్వాలని, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. అలాగే కోవిడ్లో 50-60 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు చనిపోయారు. వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం 50 లక్షల ఇన్సూరెన్స్ కల్పించింది. ఆ ఇన్సూరెన్స్